వెల్కమ్ టు సారంగదారి నేను మీ యాంకర్ ప్రశాంతేజ్ నచ్చిన ఇక ప్రశాంత్ తేజ్ మీ అందరికీ కూడా తెలుసు ఇక మంచి మంచి పల్లె పాటలు వచ్చినట్టే ఇక దేత్తాడి పోషమ్మ గుడి ఇక ఈరోజు మీ అందరికీ కూడా అసలు దేత్తాడి పోషమ్మ గుడి అనిపియానికి అయితే ఒక అద్భుతమైన సింగర్ని అయితే తీసుకొచ్చిన ఈరోజు ఇక ఇవన్నీ మాట్లాడి సింగర్ గురించి కూడా మాట్లాడే అయితే ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి విష మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ జన్మదిన ముబారక్ పుట్టినరోజు శుభాకాంక్షలు ఇక ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇక మీరు కూడా అందరూ అసలు ఈ రోజు అయితే ఇంకా స్పెషల్ స్పెషల్ ఉండాలి అస్సలు పాటలు పాడితే ఇంకా దేత్తడి పోషమ్మ గుడి అనిపించాలని చెప్పి ఈ రోజు మంచి సింగర్ తీసుకొచ్చిన మీ అందరి కోసం మీ అందరినీ మంచి మంచిగా వాడిపించి మీ అందరూ ఎప్పుడూ కూడా మంచిగా ఉండాలని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను కాబట్టి నమస్తేరా నమస్తే ఎక్కడి నుంచి వచ్చినావు నీ పేరేంటి నేను మేడ్చల్ నుండి వచ్చిన నా పేరు మానస పేరు మానసాల్ నుంచి వచ్చినావు మానస అయితే నువ్వు సాంగ్స్ పాడాలి అని ఎప్పటి నుంచి చిన్నప్పటి రాంటే పాటలు పాడాలంటే నాకు చాలా ఇష్టము కాకపోతే ఈ మధ్యలోనే స్టార్ట్ చేసిన పాడము అయితే ఇంకా నువ్వు అట్లనే ఇప్పుడు మన మేడ్చెల్ వాళ్ళందరూ దేత్తడి పోషమ్మ గుడి అనేలాగా ఒక అద్భుతమైన సాంగ్ ఇక తర్వాత నుంచి అయితే ఫోన్ కాల్స్ తీసుకోవచ్చు ఒక మంచి సాంగ్ అయితే ఓకే పాడు మందింట పోతుంటే ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా చూస్తే చిన్న పోరాగాడు ఎలమందా వన్నె రూమాలు కట్టిండు ఎలమందా మందింట పోతుంటే ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా అంగిలి నుండి పై కొంగడేసుకుండు అడ్డ పంచ బుడ్డ కోసి పెట్టుకుండు కిర్రు తోల్ల జోలు కాళ్ళకు దడిగిండు గంగి దున్న పెయ్య ఎలమందా గంగి పిస్తోలే పోతుండు ఎలమందా

అసలు అద్భుతంగా ఉంది కాబట్టి ఇంకా దేత్తడి పోషమ్మ గుడి కాబట్టి అసలు ఇట్లాంటి సాంగ్స్ వాడుతుంటే మాత్రం ఈ మందింటే ఎలమంద అనే ఈ సాంగ్ అయితే నేను ఎప్పుడో వచ్చిన ఉన్నప్పుడు కూడా ఎన్న ఇట్లాంటి సాంగ్స్ అన్నైతే ఇప్పుడైతే ఒకటి కాల్ తీసుకుందాం ఈ కాల్ తీసుకొని వీళ్ళు ఎక్కడి నుంచి ఫోన్ చేసిరో తెలుసుకొని మళ్ళా అయితే మనం మాట్లాడదాంరా హలో హాయ్ అండి

నమస్తే శుభోదే అమ్మా నమస్తే అండి బాగున్నారా అండి బాగున్నారమ్మా ఎట్లుంది ఇంతకు ముందు పాట వాడింది కదా అన్నారు కదా ఎట్లుంది చాలా బాగుంది పాట అవునా మీ మీరు నుంచి మంచి మంచి ఫోక్ సాంగ్స్ అట్లా చూస్తూ ఉంటారు వింటూ ఉంటారు అది చూస్తానమ్మా పాటలు వింటూ ఉంటాను అవునా ఒక లైన్ రెండు లైన్లు నా గురించి పాట పాడతావా ఏదైనా సరే ఒకసారి నువ్వు వాడతావా లేకపోతే నీ గురించి సింగర్ తోటి వాడిపోయా అన్న సరే నీ గురించి అయితే ఒక మంచి సాంగ్ అయితే వాడిపిస్తా నువ్వు గట్లనే ఉండు సరేనా కట్ చేయకు అలాగే సరే పాడి ఇప్పుడు పాడమన్నది కదా ఒకటి తల్లి నా పల్లె నేలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా పల్లె నేలా నల్లని రేగన్న ఎర్రని మల్లెలు నెత్తు నేల తల్లి నా పల్లె నీకున్నది చరిత్ర చాలా తూర్పు దిక్కున మాదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు ఉయ్యాలను పాము జంపాలను పావు ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టావు ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టావు ఎండిన పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు తల్లి నేలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా పల్లె నేలా పడమాటి కొండల్లో వాలేటి పొద్దును వేలెత్తి చూపా ఉదయించమన్నావు వేలెత్తి చూపా ఉదయించమన్నావు అన్యాయమన్నది ఎదిరించమన్నావు న్యాయాన్ని నీచేత చేత రక్షించమన్నావు న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు వీరుల కళ్ళల్లో పేదల ఇళ్ళల దీపాలు మీరే

మీరు ఇట్లనే చూసి ఇట్లనే కాల్ చేస్తున్నారు అనుకో ఇంకా ఇంకా మంచి మంచి సింగర్ తీసుకొచ్చి మంచి మంచి పాటలు అయితే నేను వాడిపిస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక ఇప్పుడు ఇంకో ఫోన్ కాల్ ఫోన్ రాసిర తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఒకటి అద్దరిపోయేది అయితే సాంగ్ అయితే వాడదు ఇంకా హలో హాయ్ అండి హలో ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు మీ పేరు దివ్యాశ్రీ మస్తు ఖుషి చేసినావు కదా ఏంటి దివ్యప్రియ దివ్యశ్రియ దివ్యశ్రియ ఏం చేస్తుంటావు నేను ఏ డిగ్రీ ఏ డిగ్రీ కంప్లీట్ చేశాను ప్రెగెంట్ అయితే ఖాళీ అందుకే అమ్మా ఆనందం హలో మానేష్ గారు బాగున్నారా ఆ బాగున్నాం మీరు బాగున్నారా మీ సాక్షి చాలా బాగుంటాయి బాగుంది థ్యాంక్ అండి ఎట్లా పాడితే బాగా పాడండి

ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నువ్వు ఇంత మంచిగా సాంగ్ వాడినందుకైతే ఇంకా ఫుల్ హ్యాపీ నువ్వు ఇట్లనే ఈ ప్రోగ్రామ్ లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ వరకు చూసినవనుకో అనుకో అద్దిరిపోతుంది కాబట్టి గిట్లనే ఫోన్ చేస్తుండో ఇంకా అస్సలు అది ఎత్తడి పోషమ్మ గుడి కాబట్టి ఇప్పుడు సింగర్ వాడింది మీరు కూడా ఫోన్ చేసి ఇట్లాంటి సాంగ్స్ వాడుతున్నందుకైతే ఇప్పుడు మీ అందరికీ అద్దిరిపోయేటట్టుగా ఉండాలని చెప్పి అయితే మీ అందరి గురించి ఒక అద్భుతమైన సాంగ్ ఈ సాంగ్ చూడరి తర్వాత వచ్చి మనం మళ్ళా మళ్ళీ సింగర్తో మంచి మంచి పాటలు పాడిపిద్దాం కూడా ఒక మంచి సాంగ్ అనుకో కద్దిరిపోతే ఇంకొక మంచి సాంగ్ నువ్వు కూడా వాడిగా పల్లె పాట వాడితే కోయిలమ్మలు కోరాసిస్తాయన్నో అవి కోరాసిస్తాయన్నా కోలాట మాడితే లేడీ కూనలు గంతులేస్తాయన్నో అవి గంతులేస్తాయన్నా ఐటి ఊని మా చెరువు నిండి నిరు మతడి రాళ్ళ ముద్దాడి దునికే పల్లె పాట వాడితే పల్లె పాట వాడితే కోయిలమ్మలు సారీ కోరాసిస్తాయన్నా అవి కోరాసిస్తాయన్నా కోలాట మాడితే లేడీ కూనలు గంతులేస్తాయన్నా అవి గంతులేస్తాయన్నా పొద్దల్ల పనులు చేసి నా ప్రాణాలు అలసి సొలసి అలసటను మరచిపోను ఊరువాడ అంత కలిసి మా ఊరి మధ్యలోన కచ్చేరు గడ్డకాడ వీరబ్రహ్మంగారి చరితో చూరిసే సుఖ సంతోషాన సిరి సంపద గల్ల పల్లె పాట పల్లె పాట ఆడితే పోయినమ్మలు కోరాసిస్తాయన్నో అవి కోరాసిస్తాయన్నా కోలాట ఆడితే లేడి కూనలు గంతులేస్తాయన్నో అవి బా అస్సలు నిజంగా దేత్తాడి పోసమ్మ గుడి అత్తిరిపోయింది కాబట్టి ఇంకా ఇట్లాంటి మంచి మంచి సాంగ్స్ పాడేటందుకు చేసేందుకు నిన్ను బాగా ఎంకరేజ్ చేసేది నాకు ఒక అన్న ఉన్నాడన్న మీ అన్ననే బాగా అన్ని విషయంలో ముందుకు దోసి ఎంకరేజ్ చేసేది అన్న ఇట్లాంటి పాటలు వినాలి ఇలాంటి పాటలు వాడాలి అని కొంచెం సపోర్ట్ చేస్తాడు నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఇక్కడికి వెళ్ళా ఇక్కడికి పోయి మంచిగా పాటలు వాడు ఇంకా మంచి మంచి పాటలు వాడి మంచి పేరు తెచ్చుకోవాలరా అని చెప్పి ఇలాంటి పాటలు వినాలని కూడా నాకు పాటలు పంపిస్తా ఉంటాడు ఇప్పుడు ఏదైనా కొత్త పాట వచ్చింది దాన్ని నీ వర్షన్ ఎట్లా వాడతా అని కూడా పంపిస్తాడా కొత్త పాటలు పంపిస్తాడు ఏదైనా నాదేదైనా మిస్టేక్ ఉంటే ఇట్లా కాదమ్మా ఇట్లా అని చెప్తాడు ఆహా అట్లా చెప్పే వాళ్ళు నీకు కూడా ఉన్నారు కాబట్టి చేసిరు కాబట్టి నువ్వు పల్లెటూరుకి వెళ్ళి బాగా ఆడుకోవడం చేయడం అట్లా చిన్న ఉన్నప్పుడు అట్లాంటివి చేసినావు పిచ్చి దుంకుడు అయ్యే ఆటలేం ఆడలే నేను వాలీబాల్ ఆడే స్కూల్లో ఎక్కువ వాలీబాల్ తప్ప క్రికెట్ కూడా ఆడరాదు నాకు ఓన్లీ వాలీబాల్ ప్లేయర్ నేను వాలీబాల్ ఎక్కువ ఆడేవి స్కూల్లో వాలీబాల్ తప్ప ఇంకా వేరే ఆడకపోతుంటే హాస్టల్ అమ్ము లేదు అత్తమ్మ దగ్గర ఉంటుంటి వాళ్ళ ఇంట్లోనే పెరిగిన అయితే ఇంకా అద్దరిపోయింది కాబట్టి ఇంకొక మంచి సాంగ్ వాడినామనుకో ఇంకా దేతాడి పోసమ్మ కూడా ఇంకొక మంచి సాంగ్ అయితే వాడి నిన్ను విడిచి ఉండలేనమ్మా పాటమ్మ ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మ నిన్ను విడిచి ఉండలేనమ్మా పాటమ్మా ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మ ప్రతి మదిలోన మెదవుతుంటవో పాటమ్మా నా ఎదలోన పదుల ఉంటావో పాటమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మ ఎన్నడూ మరచిపోనమో నా పాటమ్మ ఉద్యమాన్ని కూపిరుదుకుంటూ గద్దరన్న వెంట ఊరేమే లాగా గోరేటియం సేతి వెంట రాలుతుంటావు ఉద్యమాలకు రూదుకుంటూ గద్దరన్న వెంట వరుకుతుంటావు ఊరేమే లాగా గోరేటియం కన్న సేతి వెంట రాలుతుంటావు ఊరు ఊరు దొరలకెదురు తిరగమ్మ నందుకేమో పాటమ్మా జైరాజన్న వెంట జైలుకు పోయి జింగు సైరాలు తినావమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా పాటమ్మా ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మ వంగపండు ప్రసాదు నోటి వెంట వడివడిగా దూకుతుంటవో కూడా తోడు నీడ గుంటూ ఊరువాడ మనదంటవో వంగపండు ప్రసాదు నోటి వెంట వడివడిగా దూకుతుంటవో కూడా తోడు నీడ గుంటూ ఊరువాడ మనదంటవో బాబాబ్బా అసలు నిజంగానైతే ఎట్లాంటి సాంగ్స్ పాడుతున్నప్పుడు అయితే ఇంకా దేత్తడి పుషమ్మ గుడి కాబట్టి నిజంగా ఒక పాటతోటి అసలు మనం పడే కష్టాలను ఇంకా కూడా ఇట్లాంటి ఫోక్ సాంగ్స్లోనే చెప్పచ్చు కదా పాటలనే అసలు పాటే ప్రపంచం ఇంకా అంతే పాట ఆకలి కూడా వేయదు అట్లాంటి పాటల్ని నువ్వు ఇట్లా పాడుతున్నప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది చెప్పలేను ఇంకా అది మాటల్లో నేను ఇప్పుడు ఎప్పుడన్నా మన ఈ ఇట్లాంటి సాంగ్స్ కూడా చూసినాం చేసినావు కాబట్టి మన కష్టాలను గుట్లా ఇప్పుడు దుబాయ్ పోతున్న దాని మీద కూడా మామలు కానీ ఇంకా అత్తాకోడళ్ళు కానీ బావ బామర్దులు కానీ అసలు ఇట్లాంటి సాంగ్స్ కూడా అన్ని ఒక్క ఫోక్ సాంగ్స్ కి మాత్రమే కట్టచ్చు అవన్నీ అయితే కదా అది నిజం కదా ఇప్పుడు అన్నదమ్ముల బంధం గుట్ల ఇంతకు ముందు కూడా ఒక సాంగ్ కూడా వచ్చింది కదా అన్నదమ్ముడు ఎవరితో షేర్ చేసుకోవాలన్నా ఈ పల్లెపాటల ద్వారా ఏదైనా ఏదైనా పాట రూపంగా ఈ అది కూడా కరెక్టే కాబట్టి ఇంకా అద్దరిపోతుంది కాబట్టి ఇంకా అట్లనే మంచి మంచి సాంగ్స్ అట్లాంటివి అన్ని చూస్తున్నప్పుడు అయితే ఇప్పుడు అయితే ఒక ఫోన్ కాల్ తీసుకుందాం గలతో మాట్లాడిన తర్వాత ఇంకా అద్దరిపోయే మంచి సాంగ్ ఇంకా 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 వాడదాం ఇక మనం అయితే హలో హాయ్ అండి హాయ్ అండి హాయ్ హాయ్ ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు మీ పేరు నా పేరు అజ్మేరి నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను

ఇట్లా సింగర్స్ వచ్చి పాడుతుంటే కొత్త కొత్త ఫోక్ సాంగ్స్ వేస్తుంటే ఎట్లుంది అంటున్నా చాలా బాగుంది సాంగ్స్ కూడా చాలా బాగుంది అవునా ఒకసారి సింగర్ తోటి కూడా మాట్లాడొకసారి మాట్లాడ ఒకసారి నమస్తే అమ్మా బాగున్నారా మీ వాయిస్ చాలా బాగుంది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ చెప్పాలరా మీ స్కూల్లో కానీ ఎక్కడన్నా జరిగిన ఒక మీ ఫ్రెండ్స్ తోటి జరిగిన ఒక మంచి ఫన్ విషయం చెప్పవా ఏంటన్నా ఏదన్నా మీ ఫ్రెండ్స్ తో జరిగిన మజాక్ మజాకా జోకులు వాళ్ళతో అయినా మంచి మంచి ఎవరిది ఈ రోజా రేపు 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 ఏం పేరు అజ్మేరీ నా పేరు రేపు నీదేనా బర్త్డే అవును అజ్మేరీ విషు యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్పుడే జన్మదిన ముబారక్ పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరపున మా వీసా టీవీ రాజ్ మ్యూజిక్ తరపున

పట్టు జీరాన్ని కట్టుకున్నా కట్టుకున్న కట్టుకున్నాకున్నా పెట్టుకున్నలో పెట్టుకున్నా నడుముకు వడ్డాలం చుట్టుకున్నా చుట్టుకునులో చుట్టుకున్నా తల్లి కూతురు ముట్టా గురు నువ్వు యానంగా

థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా ఇంకా నువ్వు ఇట్లనే ఫోన్ చేస్తూ ఇంతే మంచిగా మాట్లాడాలని చెప్పి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటా నీకైతే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఇంకా ఇలాంటి బర్త్డేలు మరెన్నో చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు చూసినావు కదా చెల్లెలు ఎట్లా వాడింది కదా ఇప్పుడు ఆమె వాడింది అన్న తర్వాత మనం కూడా రుణమాస్తలు ఎవరిది కూడా ఉంచుకోవద్దు అట్లాడితే ఇంకొక మంచి పాట నువ్వు కూడా వెలుగు మాతృభూమికి సరదాకి కూడా మన సాంప్రదాయాలు వీడకూడదమ్మా కాలయాపనకు పుట్టే ప్రేమ హాదే నీ చావుకు చిరునామా మనసు పెట్టి గమనించి చూడు ప్రతి ఒక్కరు మంచివాడే ప్రేమ పేరిట మోసగిస్తే ప్రతిఘటన చెందుతాడే ఒంటి నాడు చీరను తారా ఆ తారతీరు నువ్వు తయారైతే మరి చూడకుండగలరా జీన్స్ ప్యాంటు టీషర్టు వేసిన ఆంగ్ల వనిత తీరు ఇండియాలో ఇంగ్లీషు సంస్కృతిని నాటుతున్నదెవరు చీరలు కట్టే చెన్నెందరో వేళ వస్త్రధారణే పురుష జాతిని ఆకర్షించే నీ ఆడ జన్మకు చరిత ఉన్నదమ్మా చరితహీనమై భరతావనిలో నీవు నిలవకమ్మా ఈ వయసులోన నీ మనసులోని ప్రేమన్న మాట సహజం ఆ ప్రేమ పేర మొగవాని నుండి ఆశించరాదు స్వార్థం సినిమా హాలులో పార్కు టూరులో కలుసుకున్న నిమిషం నీ అంతరాత్మని అడిగి చూడు అది ఎంత వరకు అవసరం బా నిజంగా అసలు ఇట్లాంటి సాంగ్స్ అసలు పాడుతుంటే కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి నేను కూడా సింగర్స్ ప్రతి ఒక్కరికి షోకి వచ్చి పాడే వాళ్ళకి కూడా ఇప్పుడు ట్రెండింగ్లు ఉన్న సాంగ్స్ కాకుండా ఇగో ఇట్లాంటి పాత సాంగ్స్ వాడుతున్నప్పుడే మీ టాలెంట్ బయటపడుతుంది ఇప్పుడు ఎట్లకున్నా ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ వాడితే దానికి ఎట్లకు వాళ్ళకి కూడా పేరు రాదు అది ఆల్రెడీ ఇప్పుడు ప్ర ఇంట్లో చూస్తున్న వాళ్ళు కూడా ఏమనుకుంటారు మొన్న ఒక చెల్లెలు కూడా ఫోన్ చేసి చెప్పింది అన్న ఇంట్లో ఇళ్ళు ఇంట్లో ఉన్న సాంగ్స్ ఏ ఫేమస్యే వాడుతున్నారు కొద్దిగా ఓల్డ్ సాంగ్స్ వాడితే బాగుంటుంది అని చెప్పి మొన్న ఫోన్ చేసి చెప్తే నేను కూడా చెల్లెలు కథ చెప్పిన నేను టూ థౌజండ్ టూ సాంగ్స్ అట్లాంటివి తీసుకోండి అని చెప్పి నేను అయితే ప్రతి ఒక్కరికి కథ చెప్తా ఇప్పుడైతే ఫోన్ కాల్ రా ఇలా మాట్లాడిన తర్వాత ఇంకా మళ్ళీ అద్దరిపోయే సాంగ్స్ అయితే వాడదాం ఇక మనం హలో హాయ్ అండి హాయ్ హాయ్ అండి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు లక్ష్మాపూర్ నుండి మీ పేరు మౌనిక 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 ఏం ఇంటికి యజమాని రాలన్నట్టు అంతేనా అంతే ఎట్లా టిఫిన్ అయిపోయింది అంతా అయిపోయింది ఏం చేసిన ఓహో ఏం ఇంకా చెప్పాలి మన సారంగారి ప్రోగ్రామ్ ఎట్లుంది అవునా ఇది రెగ్యులర్ గా లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ వరకు వస్తుంది ఇంకా అద్దరిపోతుంది ఇక మంచి మంచి ఫోక్ సాంగ్స్ గిల్లకి వచ్చి పాటలు పాడాలనుకునే సింగర్స్ ను కూడా అందరినీ విలుసుకొచ్చి గిల్ల పాటలు పాడిపిస్తుంటా ఓకే ఓకే చూస్తాం అండి మా టీవీ చూసినా సరే హాయ్ చెప్పారా మీ పాపకి రెండు చేతులతో హాయ్ 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 అక్షయ మా పాప పేరు అక్షయ హాయ్ హాయ్ మామయ్య తరఫున అయితే నీ ఓకే ఒకసారి సింగర్ తోటి సాంగ్ ఒకసారి నువ్వు సింగర్ తోటి మాట్లాడు ఓకే హాయ్ అండి హాయ్ అండి నమస్కారం బాగున్నారా పాటలు చాలా బాగుంది ఇప్పుడు వింటున్నాం మేము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్

ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ కొమరం భీమై కోయల్ల గుడిసేల పుట్టిన పారో బిడ్డ లింగన్న ఎత్తిండ ఎర్ర జెండ అదరాలే బెదరాలే చిరునవ్వు జగరాలే అదరాలే బెదరాలే చిరునవ్వు జగరాలే బించలే శత్రువులు కంటబడ్డ తూటాల తోవళ్ళు తూట్లు బడ్డ చీకాగో నగరాన చీకాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ అరే గుండాల గుట్టుల దండుగట్టి గోదావరి లోయబాట బట్టి గిరిజన గుంపుల్లా గూడగొట్టి బరి చేసే బందుకులు ఎక్కువెట్టి ఆకులు అలములు ఆదివాసుల వినిసి పోడు లేని అస్తి పంజరాల చూసి బంజరు భూములు వంచిపెట్టి బంజరు భూములు వంచిపెట్టి సొంత జీవితాన్ని విడిసిపెట్టి సంకాల తూపాకి వడిసిపెట్టి వాగులు వంకలు కొండలు కోనలు పచ్చని అడవులు వాపుకుంటూ పచ్చని అడవులు వాపుకుంటూ నెత్తిన జెండాలు మోసుకుంటూ త్యాగాల నిచ్చనేసి లింగన్న ప్రాణాల నిచ్చినాడే బా త్యాగాల నిచ్చనే లింగన్న ప్రాణాల నిచ్చినాడే బా సూపర్ 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 కాబట్టి మన టైం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా నువ్వు పాటలు పాడుతుంటే అసలు దేత్తడి పోషమ్మ గుడి కాబట్టి ఇంకా ఇట్లాంటి ఇక మన టైం కూడా అయిపోయింది ఇక ఈ రోజు రోజును వచ్చి మా దాంట్లో అసలు మీ ప్రతి ఒక్కరు కూడా అసలు ఫోక్ సింగర్స్ పాటలు పాడాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మన ఫోర్ సైడ్ ఎంటర్టైన్మెంట్లో కామెంట్ చేయొచ్చు మీ నెంబర్ని లేదు అంటే ప్రశాంత్ అని ఇన్స్టాగ్రామ్లో మీరు మీ నెంబర్ పెట్టినా తప్పకుండా నేనైతే ఫోన్ చేస్తా మీరు వచ్చి గిట్ల వచ్చి పాటలు పాడచ్చు అద్భుతంగా అద్భుతంగా పాటలు అయితే వాడచ్చు ఇక మన ప్రోగ్రామ్ టైం అయితే అయిపోయింది కాబట్టి నువ్వు మా వీసా టీవీ రాజ్ మ్యూజిక్ వాళ్ళకి ఏమైనా చెప్తామనుకుంటున్నావు అది కూడా చెప్పేస్తే ఇక ఇద్దరం కలిసి బాగా చెప్తాం ఇక మీరు ఇంత తొందరగా రెస్పాండ్ అనుకోలేదండి ఇంత కొత్త వాళ్ళకి ఇట్లా అవకాశాలు ఇవ్వడానికి వీసటి వాళ్ళకి రాజ్ మ్యూజిక్ వాళ్ళకి చాలా రుణపడి ఉంటాను నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ ఛానల్ వారికి ధన్యవాదాలు అండి అట్లాంటి ఇంకా నీలాంటి వాళ్ళని మా వాళ్ళు ఎప్పుడు కొత్త కొత్త సింగర్స్ని అసలు ఇంకా వస్తున్న సింగర్స్ని కూడా ఎంకరేజ్ చేయడంలో మామూలు ముందు ఉంటారు కాబట్టి ఇంకా నువ్వు మా ప్రోగ్రామ్ నుంచి అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు నువ్వు ఒక గొప్ప సింగర్ అయిన తర్వాత ఇట్లా మా షోకైతే అయితే రావాలని చెప్పి అయితే మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను కాబట్టి ఇంక ఇప్పుడు టైం లేదు కదా ఇద్దరం ఒకసారి బాయ్ చెప్దామా ఓకే సరే బాయ్ బాయ్